అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న స్మార్ట్ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు నేను చేస్తున్నది ఏంటంటే ఈవినింగ్ జస్ట్ చిన్న ఈవినింగ్ లాగ్ అండి అదేంటంటే పిల్లలు ఇంటికి వచ్చేసరికి వాళ్ళు వాళ్ళకి పాలతో ఫ్రూట్స్తో ఒక మంచి స్వీట్ అయితే చేసి పెట్టేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అది కస్టర్డ్ ఫ్రూట్స్ అని కస్టర్డ్ పౌడర్ని ఉపయోగించి మిల్క్తో కూడా నేను కస్టర్డ్ ఫ్రూట్ మిల్క్ అయితే చేసిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఎంతో ఇష్టంగా కూడా తిని తినేస్తారండి పిల్లలు తిని హాట్గా కూడా సర్వ్ చేసేసుకోవచ్చు లేదంటే వాళ్ళు వచ్చేసరికి చేసి పెట్టి ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి ఇచ్చారంటే కూల్ కూల్గా తింటూ చాలా ఎంజాయ్ చేసేస్తారండి పిల్లలు ఇక్కడైతే నేను అందుకోసమని ఒక వన్ లీటర్ పాలు తీసేసుకున్నాను వాటిని బాగా మరిగించుకోవాలి ఇది సిమ్లో పెడితే అది బాగా మరిగిపోతూ ఉంటుంది అంతసేపు మనము ఫ్రూట్స్ అయితే కట్ చేసుకుందాం ఇప్పుడు ఫ్రూట్స్ నేను ఇక్కడ నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్ని ఇక్కడ పక్కన పెట్టేసుకున్నానండి అవి ఏంటంటే యాపిల్ బనానా గ్రేప్స్ మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉన్నా పర్లేదు దీనికోసం మన అది ఉంటుంది దాన్ని ఏమంటారండి బత్తాయి ఉంటుంది కదా బత్తాయి కూడా వేసేసుకోవచ్చు ఆరెంజ్ వేసుకోవచ్చు మన సపోటా వేసుకోవచ్చు పైన పోమోగ్రానేట్స్ వేసుకోవచ్చు యాజ్ యూర్ విష్ మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ను ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు అండి నా దగ్గర యాపిల్ గ్రేప్స్ బనానా ఉన్నాయి వీటిని నేను వేసేసుకుంటున్నానండి సమ్మర్ వచ్చేసింది కదా అండి కొంచెం జాగ్రత్త అండి ఇంకా పిల్లల విషయంలో అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఎండలు మండిపోతున్నాయి పాపం పిల్లలకి ఇప్పుడేమో క్లాస్ స్కూల్స్ ఉంటున్నాయి మొన్న నుంచి హాఫ్ డే స్టార్ట్ అయ్యాయి బట్ కానీ హాఫ్ డే అయినా కానీ పిల్లలు చాలా వేడిగా ఉంటుంది కదండి కొంచెం జాగ్రత్త వాళ్ళ ఇంటికి రాగానే కొంచెం మిల్క్ షేక్స్ కానీ మజ్జిగ కానీ అలాంటివి కానీ కొంచెం పిల్లలకి పెడితే పాపం వాళ్ళు రిలాక్స్గా ఫీల్ ఉంటారు కదండి మనం ఇలాగో కొంచెం జాగ్రత్తగానే ఉంటాము బట్ కానీ పిల్లల విషయంలో అయితే ఇంకా ఇంకా జాగ్రత్తలో జాగ్రత్తగా ఉండాలండి వాళ్ళకి ఇష్టమైన ఫ్రూట్గా ఫ్రూట్స్ మన సీజనల్ ఫ్రూట్స్ దొరుకుతాయి కదండి సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువగా తినిపించాలండి వాళ్ళకి అదే విధంగా కొంచెం వాటర్ అస్సలు తాగరు పిల్లలైతే వాటర్ తాగరు కదా అండి అప్పుడప్పుడు మనమే గుర్తు చేస్తూ పిల్లలకి వాటర్ని అయితే కంపల్సరీగా ఇస్తూ ఉండాలి వాటర్ తాకపోతే కనీసం ఇట్లా మిల్క్ షేక్స్ కానీ లేకపోతే జ్యూసెస్ కానీ మజ్జిగ కానీ అప్పుడప్పుడు పెడుతూనే ఉండాలి పిల్లలకి ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలి ఈ సమ్మర్లో కొంచెం మసాలా ఫుడ్ని అవాయిడ్ చేస్తే ఇంకా ఇంకా మంచిది అండి కొంచెం ఇప్పుడైతే ఆ ఫ్రూట్స్ అన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కొంచెం గోరువెచ్చని పాలు తీసేసుకొని అందులో ఒక త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను ఇది కొంచెం పౌడర్ ఉండలు కట్టకుండా బాగా కలిపేసుకోవాలి ఇలా ఇలా బాగా కలిపేసుకొని దీనిని మనం మరుగుతున్న పాలల్లో వేసేసుకోవాలి ఈ పాలపైన కొంచెం మేగడ ఉందండి ఆ మేగడిని నేను తీసేసుకున్నాను ఆ మిగడంతా తీసేసి మళ్ళీ ఇప్పుడు గ్యాస్ పైన పెట్టేసాను ఇందులో పెట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ని వేసాను ఆ షుగర్ కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమం ఉంది కదా దాన్ని వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకోవాలి ఒక వన్ మినిట్ ఉంచామంటే ఇది కొంచెం బాయిల్ అవుతూ ఉంటుందండి అప్పుడు మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ ఉన్నాయి కదా విటానిన్ ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడైతే వాటర్ మిలన్ కూడా వాటర్ మిలన్ దోసకాయలు అవి ఇవి ఉంటాయి కదా వాటిని కూడా ఎక్కువగా పిల్లలకి ఇస్తూ ఉండండి పిల్లలే కాదు మనం కూడా తింటూ ఉండాలి మనం కొంచెం బయటికి వెళ్ళేటప్పుడు కూడా ప్రికాషన్స్ ఎక్కువగా తీసుకోవాలండి ఎందుకంటే వడ దగ్గర వడ దెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది ఇప్పుడు ఇందులో ఫ్రూట్స్ అన్నీ వేసాను కానీ ఒక బనానా మాత్రం అందులో వేసుకోకూడదండి ఒకవేళ బనానా వేసుకుంటే నెక్స్ట్ డే ఉంటే అదంతా బ్లాక్గా అయిపోతుంది కాబట్టి బనానా వేసుకోకుండా నేను ఓన్లీ యాపిల్ గ్రేప్స్ వేసుకున్నాను తర్వాత వీటిని ఇందులో ఒక బౌల్లో సర్వ్ చేసి పిల్లలకి ఇచ్చేస్తున్నాను చూడండి అది కాసేపు చల్లబడిన తర్వాత నేను ఇలా సర్వ్ చేసేస్తున్నానండి వేడివేడిగా ఉంటే కూడా పిల్లలు అంతగా తినరు కాబట్టి కొంచెం చల్లగా అయిన తర్వాత నేను ఇలా కొన్ని బనానాస్ పీసెస్ వేసి బాదం పప్పులు నేను మార్నింగ్ నానబెట్టానండి పిల్లలు ఈవినింగ్ వచ్చేసరికి బాగా నానిపోయాయి వాటిని కూడా కట్ చేసి ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు పిల్లలకైతే అస్సలు టీ కాఫీలు అయితే అస్సలకే ఇవ్వద్దండి వాళ్ళు అలాగే అడుగుతూ ఉంటారు బట్ కానీ మనం అస్సలు ఇవ్వద్దు వాళ్ళకు ఇలాంటి ఫ్రూట్స్ చాలా చల్లగా ఉండేటి సర్వ్ చేయాలి అండి ఎక్కువగా నేను ఇలా అయితే వాటికి ఇద్దరికి ఒక రెండు బౌల్స్లో వేసి వాళ్ళకి హాయిగా ఇచ్చేస్తున్నాను మనం పిల్లలతో కనుక టూర్స్కి అలా ఇలా బయటికి వెళ్ళేటప్పుడు అయితే సమ్మర్ ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలండి కొంచెం కూల్గా ఉండే ప్రదేశాలకు వెళ్ళే వెళ్ళేయడానికి ట్రై చేయండి హాట్గా ఉన్న వాటికైతే అస్సలు వెళ్ళకూడదు సమ్మర్ జాగ్రత్తలు చాలా అంటే చాలా తీసుకోవాలి అండి ముఖ్యంగా పిల్లలు ఇప్పుడు నేనైతే ఇప్పుడు సన్నగా ఈ నానబెట్టిన బాదం వాటిని సన్నగా తరిగేసుకొని పెట్టేసుకుంటున్నాను ఇందులో వేసేసుకుంటున్నాను వాళ్ళనైతే పిల్లల్ని అసలు ఎండలో ఎక్కువగా తిరగనివ్వద్దండి ఇంట్లో ఉంచి మనం హాయిగా టీవీ కానీ సెల్ కానీ ఇచ్చేసి వాళ్ళని చూసుకోవాలి తప్ప అస్సలు బయటికి వెళ్ళనివ్వకూడదండి వాళ్ళు కాసేపు ఆడుకొని వస్తామన్నా కూడా కాసేపు ఆడుకొని వెళ్ళి కానీ అది ఈవినింగ్ టైంలో అలా సిక్స్ అయిన తర్వాత బయటికి వెళ్ళనివ్వాలండి అంతే కానీ ఇంట్లోనే ఉంచుకోవాలి పిల్లల్ని అస్సలు బయటికి పంపించకూడదు నేనైతే ఈవినింగ్ షెటిల్ వాళ్ళతో పాటు నేను కూడా ఆడుకొని వాళ్ళతోనే ఉంటానండి వాళ్ళని ఒంటరిగా అయితే అసలు బయటికి పంపించను ఇలా మొత్తం అన్ని నేను బాదం పలుకులను వేసేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మసాలా అయితే ఎక్కువగా అవాయిడ్ చేయండి ఈ సమ్మర్లో అయితే వాళ్ళకి ఎందుకంటే బాడీ తొందరగా డీహైడ్రేషన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువగా వాటర్ తాగాలి ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి అలాగే కొంచెం ఇంట్లో కూడా కూల్గా ఉండే విధంగా మనం చూసుకోవాలండి మరి ఎక్కువగా ఏసీలకు ఉందా కూడా పిల్లల్ని ఉంచకూడదండి ఏసీలు కూడా మంచిది కాదు కదా అందుకోసం అనేసి అలాంటివి కూడా అవాయిడ్ చేయండి వాళ్ళకైతే అవి ఇచ్చేసాను వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు నేనైతే కొన్ని పాలు తాగిస్తున్నానండి కొన్ని పాలల్లో కొంచెం బెల్లం వేసుకొని తాగుతున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఎక్కువగా అయితే పిల్లలకు కూడా పాలల్లో బెల్లం వేసే ఇస్తానండి అస్సలు షుగర్ వేయను షుగర్ అయితే అస్సలుకే వేయను వేయకూడదు కూడా అండి షుగర్ అందుకోసమనే మనం పాలల్లో ఉన్న ప్రోటీన్ కూడా పోతుంది అందుకోసమని నేను ఎక్కువగా బెల్లం వేసేసి తాగుతాను బెల్లం కూడా చాలా ఒంటికి చాలా మంచిదే అండి అందుకోసమని నేను బెల్లం వేసిన పాలు తాగుతాను ఈ మధ్య కొంచెం డాక్టర్ కాలుష్యం తక్కువ అయింది అంటున్నాడు అందుకే పాలు తాగుతున్నానండి ఒకప్పుడైతే అస్సలు పాలు తాగకపోదు ఈవినింగ్ గ్రీన్ టీ అలా తాగేదాన్ని కానీ ఇప్పుడు గ్రీన్ టీ కూడా అవాయిడ్ చేశాను ఓన్లీ మిల్క్ ఇలా బెల్లం వేసిన మిల్క్ అయితే తాగుతున్నాను టీ కాఫీలు మొత్తం మొత్తం చేశానండి ఇలా కొంచెం గుడ్ ఫుడ్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేసేస్తున్నాను ఎందుకంటే మనం హెల్దీగా ఉంటేనే కదా మన పిల్లలు హెల్దీగా ఉంటారు ఇక్కడ మా బాబు వచ్చాడు మా బాబు వచ్చి మమ్మీ కెమెరా ఆఫ్ చేయను అన్నాడు కానీ నేను ఆఫ్ చేయలేదు వాడు వెళ్ళిపోయాడు ఇక అయిపోయాయి ఇప్పుడు ఈ మిగిలిన పాలను సాయంత్రం కొంచెం వెయిట్ చేసేసుకొని తోడు వేసేస్తానండి ఇప్పుడు వీటిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇప్పుడు ఒక్కసారి ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటున్నానండి మన షాపింగ్ బోర్డుని వీటన్నింటినీ క్లీన్ చేసేసుకుంటున్నాను నేను ఎప్పుడైనా కానీ చిన్న స్నాక్ చేసినా ఏది చేసినా వెంటనే ఆ డిష్ వాష్లు కానీ గ్యాస్ స్టవ్ని కానీ వెంటనే క్లీన్ చేసేసుకుంటానండి నాకు నీట్గా ఉంచడం అంటే చాలా ఇష్టం కొంచెమైనా చిరాగ్గా ఉన్నా నాకు అస్సలే బాగుండదండి ఎప్పుడైనా మీరు చూడండి ఏదైనా వంట చేసినప్పుడు ఏదైనా చేసినప్పుడు గిన్నెలు అలా చిందర వందరగా ఉంటే అస్సలు బాగుండదు కదా అండి నేను అందుకోసమేని ఇప్పుడు స్నాక్కి వేసిన స్నాక్ గిన్నెలు గిన్నెలన్నీ ఉన్నాయి కదా వాటన్నింటిని సింక్లో వేసేసుకొని బాగా వాష్ చేసేస్తున్నాను చూసారా ఇలా ఎప్పుడు ఎప్పుడు ఏ వంట చేసినా ఏం చేసినా ఒక్క జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఇవి తోడడం అయిపోతుంది కదండి తర్వాత మన వర్క్ మనం చేసేసుకోవచ్చు లేకుంటే ఇది ఇలాగే ఉండిపోతే అంత ఎండిపోతే ఎంత అస్సలు మంచిగా ఉండే కదా అందుకోసం అనేసి నేనైతే ఎప్పుడప్పుడు వెంట వెంటనే వాష్ చేసేసి నా పని నేను చేసేసుకుంటాను ఇక మిగతా పని మొత్తం చేసేసుకుంటాను పిల్లల లంచ్ బాక్స్లు అవి ఇవి ఉన్నాయి కదా వాటన్నింటినీ కూడా వాష్ చేసేస్తున్నాను వాటర్ బాటిల్స్లో కొన్ని హాట్ వాటర్ వేసి ఉంచానండి హాట్ వాటర్ కొంచెం విమ్ లిక్విడ్ వేసాను ఇప్పుడు నేను మిగతా గిన్నెలు వాష్ చేసే అంత అవి కొంచెం కరిగినట్టు అయిపోతే అంతలేపు నేను వాటర్ బాటిల్స్ కూడా వాష్ చేశాను ఇలా రెగ్యులర్గా వాటర్ బాటిల్స్ని కూడా వాష్ చేయాలి అండి పిల్లలు కొంచెం నోట్లో పెట్టేసుకొని తాగేస్తారు కదా ఈవినింగ్ రైస్ కూడా నేను కడిగి పెట్టేసుకున్నాను మార్నింగ్ పప్పుచార్జ్ చేశానండి అది ఈ కస్టర్డ్ మిల్క్ని అయితే ఇప్పుడు నేను ఈ స్వీట్ని అయితే ఇందులో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను మళ్ళీ ఈవినింగ్ పిల్లలు అన్నం తిన్న తర్వాత మళ్ళీ ఒక బౌల్ తినేస్తారు చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా నేను ఎప్పుడు ఏదో ఒకటి చేసేస్తూనే ఉంటాను పిల్లలకి ఈవినింగ్ వచ్చేసరికి పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారండి ఇంతే అండి ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే అండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ స్వప్న బాయ్ అందరికీ